సాయి బాబాయ్ ఇదేమిలండి లంకలా ఉంది ఇక్కడ ఏం చూసినావ్ లోనికి రా మస్తు ఉంటది ఏంది బాబు కుక్కలంట నాకు భయం సార్ దొంగలు భయపడాలి కానీ నీకేంది బాయ్ అందుకే సార్ నాకు భయం జనగా అకౌంట్ కొడకపోతే గెంతనా రావచ్చాది ఏదన్నా ఇంకా వచ్చేస్తుంది కుప్పలు కుప్పలుగా లెక్కేస్తున్నా డబ్బు కట్టు ఓయ్ అన్న వస్తుండు అన్న అన్న ఈయన పేరు కోల రంగారావు మనకు మంచి దోస్తు నీ సాయం కోసం వచ్చిండు భయపడకు మన ఇద్దరికి ఏ రక్త సంబంధం కలిసింది అడుగు అడుగు సార్ రాష్ట్రమంతా తిరిగి వ్యాపారాలు చేశాను రాబడి రావట్లేదు రాళ్ళ ఉంగరాలు వేసుకున్న రాత మారలేదు ఇంకా నా రాత మారదేమో అనుకుంటున్న టైంలో మీ దర్శనమైంది అప్పుడు అడుగుయి సార్ నాకు కొంచెం డబ్బు అప్పుగా కావాలి బాబాయ్ దేవుడు వరమిచ్చాడు పూజారి అడ్డుకొట్టాడు ఇదిగో సార్ అడగగానే ఆదుకున్నారు మీరు మా ఇంటికి భోజనానికి వస్తే రుణం తీర్చుకుంటాను ఏయ్ మావాడిని ఇంటికి భోజనానికి వచ్చేదేంది లిమిట్ లో ఉండు నోరు తెరిచి అడిగాడు బాబాయ్ వీలు చూసుకొని వస్తాలే సార్ అన్నమయ్య కీర్తన వినట్టు సార్ ఏయ్ కాసేపు ఉంటే పాడమన్నట్టును డబ్బు వచ్చినది కదా తీసుకపో అలా కాదు సార్ ఆయన నాలో ఏం చూసి ఇచ్చారంటారు తాకట్టు పెట్టుకోకుండా ఇచ్చినాడంటే నీ కాడ బంగారం లాంటి సరికేత ఉండే ఉంటుంది ఏముందప్ప నా మనసే బంగారం